आदिलाबाद जिला गुड़हत्नूर मंडल में मारमूल आदिवासी ग्राम बुर्रमद्दी ग्रामा बोधु एमएलए रातोड़ बापूराव संदर्शी ग्रामस्थल सामवेश पागनी प्रसंग एमएलएत नींद ग्राम एर्पड़ी समैक्य राष्ट्र पालक वाल अनेक रका दोपड़ की गुरी अभिवृद्धि की आम दूर में उंपोई आवेदन व्यक्त करने का है పటేల్ చాలా రోజుల నుంచి కబారే సార్ నిర్వాయన పెళ్ళికన్నా డబ్బులు ఇచ్చిరా ఇవ్వలేదు ఎవరు ఎవ్వరు ఇవ్వలేదు మన దగ్గర నుంచి తీసుకున్నారు కానీ సారం కోసం కావాలా లంచం కావాలా ఈ పని చేయడానికి కావాలని అందరూ ఉల్టా మందరు తీసుకున్నారు కానీ మనకు ఏ సర్కార్ పైసలు ఇవ్వలేదు మరి ఈరోజు మన ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 14 సంవత్సరాలు ఉద్యమించి సావు యొక్క నోట్లో పోయి మన దేవుడు మళ్ళీ రెండవ జన్మ ఇచ్చిండు అతనికి తెలంగాణ తెచ్చిండు తెలంగాణ తెచ్చి ఇవాళ ముఖ్యమంత్రిగా 7 సంవత్సరాలు పూర్తి చేసి 8వ సంవత్సరంలో అడుగుపెట్టి ఈరోజు చాలా మంచి పరిపాలనను అందిస్తా ఉన్నారు మనకు ఇవాళ బిడ్డ పెళ్లి పైసలు అంటే మామూలు మాట కాదు ఇవాళ రైతు వ్యవసాయం చేయడానికి పైసలు పిల్లలు చదువుకోవడానికి పైసలు ప్రతి దానికి సహాయం చేస్తున్న ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీజేపీ వాళ్ళు ఏమో మనం జగడ పెట్టడానికి ప్రయత్నం తప్ప వేరే ఏం లేదు అట్లా ఇట్లా చేసి ఇలా దూరం చేసేద్దాం ఇలా నాటు ఇలా నీట్లు చేసేద్దాం అని మనం మాత్రం కూర్చుందా కూర్చొని మజ్బూత్ తిందామని వాళ్ళ ఆలోచన అని మజ్బూత్ తింటున్నారు కూడా మజ్బూత్ తింటున్నారు ఇప్పుడు మీరు జడిపిడిసిను గెలిచిన ఓట్ల కోసం వచ్చిరు ఓటు వేసుకున్నారు ఎప్పుడు నచ్చిందా ఆ ప్లాట్ల బిజినెస్ దందాలు భూములు ఓనుడు అది సంపాదించుడు అదే బిజీ 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 ప్రజలు ఎక్కడ పోని సావని మందరి మాకేం చేసేది నేను ఎమ్మెల్యే అంటే చాలా పెద్ద పోస్ట్ నాకు నేను ఇక్కడ ఉండద్దు అసలు నా ఊళ్ళో కూడా ఉండదు నేను హైదరాబాద్ పోయి ఉండాలి నాకు పెద్ద ఇల్లు ఇచ్చింది అక్కడ ఈ రెండు మూడు ఇల్లు కలిస్తే ఒకటే ఇల్లు ఉన్నాయి నాకు అక్కడ కానీ ఖాళీ ఉంటుంది తాళం వేసి ఉంటుంది ఎప్పుడు నాకేం చేసేది ఆ ఇల్లు తోటి ఇక్కడ ఇన్ని ఇల్లు ఉండగా నాకెందుకు అక్కడ ఇల్లు నా ప్రజలు ఇక్కడ ఉన్నారు నేను హైదరాబాద్లో పోయి నెల రోజులు పడుకున్న దగ్గర రావాలి కదా
మనకు మన ఊళ్ళో నిద్ర వస్తుంది వేరే ఊళ్ళో వస్తుందా మీకైతే రాదు నాకు తెలుసు ఒక్కరోజు రెండు రోజులు ఉంటుంది మీరు అత్తోడికి పోయిన మూడో రోజైతే ఇక్కడ తిరుగుతారు మీరు నా అలవాటు అదే నేను హైదరాబాద్ పోయితే అసెంబ్లీ ఉన్నప్పుడే ఒక ఐదు రోజులు వారం రోజులు ఉంటాను మిగతా ఎప్పుడు పోతే ప్రొద్దున ప్రొద్దున నాలుగు గంటలకు వెళ్తా దినమంతా పని చేసుకుంటే మరి రాత్రిలోకి వెళ్తా అక్కడ చుట్టాల బంధువుల సేన సెట్ వ్యాపారం ఏం లేదు కదా మనకు ఎందుకు ఉండాలి అక్కడ ఏమున్నది అక్కడ నిద్ర రానే రాదు అక్కడ అదంతా పెద్ద బిల్డింగ్ నిద్ర వస్తుంది మనకు మనకు గుళ్ళ గాలి కావాలా మంచి గుండలు చెట్లు చెమలు రాళ్ళు రప్పలు గుట్టలు కనపడాలా నది కనపడాలా అయితే అందం మనకు దేవతలు ఎవరు ఇవే కదా ప్రకృతి